కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ పాలిట్ బ్యూరో బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికి టికెట్ ఇచ్చినందున పోటీకి టీడీపీ విముఖత వ్యక్తం చేసింది సాంప్రదాయాలను గౌరవించి బద్వేల్లో పోటీ చేయడం లేదని టీడీపీ వెల్లడించింది వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే పోలిట్ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా ఓబిలాపురం రాజశేఖర్ను టీడీపీ ఖరారు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే కోవిడ్తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది కాగా దివంగత ఎమ్మెల్యే సుబ్బయ్య సతీమణికి వైసీపీ టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం పాటు ఎవరైనా ప్రజాప్రతినిధి అనుకునే రీతిలో మరణించి ఆ స్థానం ఖాళీ అయినప్పుడు ఆ సీటును ఆ నేత కుటుంబానికి తిరిగి ఇస్తే పోటీ చేయకుండా ఉండడం ఒక సాంప్రదాయంగా కొనసాగింది రాష్ట్ర విభజన జరిగిన ఈ ఏడేళ్లలో ఏపీలో ఈ విధానం అమలైన తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి ఈ సాంప్రదాయాన్ని తోసి రాజన్నట్లుగా వ్యవహరించడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందున్నారని చెప్పాలి తాజాగా మాత్రం బద్వేలు ఉప ఎన్నిక విషయంలో మాత్రం చంద్రబాబు సాంప్రదాయాన్ని గుర్తు చేసి పోటీకి దూరంగా ఉండడం ద్వారా తెలివిగా బయటపడ్డారని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అధికార పార్టీకి ఉన్న బలం విపక్షానికి లేదనే చెప్పాలి దీనికి తోడు కడప జిల్లాలో అధికార వైసీపీని కాదని పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు ఒకవేళ పోటీ చేసిన చేతిలో చమురు వదుల్చుకోవడంతో పాటు పార్టీ కేడర్ను మరింత దిగాలపరచడం మినహా సాధించేది ఏమీ ఉండదు బద్వేలులో ఎవరెంత చేసినా వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయం ఈ విషయంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదని ప్రకటిస్తే తాజాగా పాలిట్ బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పోటీకి తాము దూరంగా ఉంటున్నట్లు చెప్పారు అయితే బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్ కామెంట్స్ చేశారు బద్వేలు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని కడపలో కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు బద్వేల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు